అనంతపురం జిల్లా పెద్దవాడిగూరులోని పోస్టల్ కార్యాలయం ఎదుట పోస్టల్ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మేళనలో భాగంగా పెద్దవాడిగూరులోని పోస్ట్ ఆఫీస్ వద్ద సమ్మే చేస్తున్నామని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని అలాగే ప్రభుత్వ వైద్య సదుపాయాలు కల్పించి రిటైర్మెంట్ రోజే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే 12 24 36 గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ నవీన్ కుమార్, సుధాకర్, రామ్మోహన్, ఆదినారాయణ, సంజీవ్, పెద్దయ్య, కృష్ణమూర్తి, సుమిత్ర, రాజేశ్వరి, నాగరాజు, ఎన్సీసీ ప్రకాష్, ఆంజనేయులు, ధనలక్ష్మి పాల్గొన్నారు. జీడిఎస్ ఉద్యోగులంతా ఈరోజు 28 మార్చి 2022 29 మార్చి 2022 రెండు రోజులు దేశవ్యాప్తంగా మేము స్ట్రైక్ చేస్తున్నాము. ఎందుకంటే మాకి వీళ్ళకి సీనియర్స్కి పాత పెన్షన్ కొత్త పెన్షన్ విధానాన్ని తీసేసి పాత పెన్షన్ని పునరుద్ధరించాలి. తర్వాత మాకి కంబైన్ డ్యూటీని అది ఉపసంహరించుకోవాలి. తర్వాత వచ్చి మాకి జీడిఎస్ సబ్స్టిట్యూట్కి కొత్త రూల్స్ ప్రవేశపెట్టినారు. అవి ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే మాకు జీడిఎస్ సబ్స్టిట్యూట్లకి జీతాలు అమలు చేయాల్సిందిగా మేము స్ట్రైక్ చేస్తున్నాము. తర్వాత ఇంకొకటి వచ్చి మాకు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. జే జీడిఎస్ జీడిఎస్ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ అనంతపురం డివిజన్ గుంతకల్ సబ్ డివిజన్ 2022 మార్చి 28 తేదీ సమ్మెలో పాల్గొంటూ జీడిఎస్ ఉద్యోగాలు డిమాండ్స్ జీడిఎస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కల్పించవలను. 12, 24, 36 సీనియారిటీ ప్రకారంగా ఇంక్రిమెంట్ ఇవ్వాలి. జీడిఎస్ ప్రభుత్వ వైద్య సదుపాయం కల్పించాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలు పెంచాలి. 185 రోజులు ఎక్కువ సెలవులు దాచుకుని కాబట్టి నిధులు కావాలి. జీడిఎస్ రిటైర్మెంట్ రోజే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని మొత్తం ఇవ్వాలని కోరుతున్నాం. ఈరోజు 28, 29 మార్చి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 రోజుల నిర్వహించ సమ్మె చేయడం జరుగుతున్నది. పెద్దవాడిగూరు గ్రామీణ తపాలా ఉద్యోగులందరము స్ట్రైక్లో పాల్గొంటున్నాము. మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతున్నది. దాదాపు 14 రకాల డిమాండ్స్ని చేయాలా మా డిమాండ్స్ నెరవేర్చాలని మేము మా పెద్దవాళ్ళ రేస్కూల్ నుంచి స్ట్రైక్లో పాల్గొని మా డిమాండ్స్ని చెప్పుకోవడం జరుగుతున్నది. అందుకు ఈరోజు రేపు నిరవధిక సమ్మె చేయడం జరుగుతున్నది.